హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం. మీరు ఎలా ఉన్నారనేది నాకు కామెంట్ చేసి చెప్పండి ఫ్రెండ్స్. ఇంకా ఈరోజు మన ఛానల్లో నేను హెయిర్ డ్రైయర్ తీసుకున్నానండి ఫ్లిప్కార్ట్ నుంచి. ఆల్రెడీ వీడియో చేశాను ఫ్లిప్కార్ట్ నుంచి, డెలివరీ అవ్వగానే నేను చేశాను వీడియో అనేది. ప్రోడక్ట్ అనేది ఎలా ప్యాకింగ్ చేసి ఇచ్చారు అది, దాని గురించి చెప్పేశాను నేను. చూడండి, వాళ్ళైతే చూసేయండి ఫ్రెండ్స్, ఆల్రెడీ మన ఛానల్లో ఉంది. ఇంకా ఈరోజు ఈ హెయిర్ డ్రైయర్తో నేను జుట్టు ఎలా ఆరబెట్టుకోవాలనేది చూపిస్తున్నానండి. చూసారా, నేను ఇప్పుడే తలస్నానం చేసి వచ్చి ఈ హెయిర్ డ్రైయర్ అనేది ప్లగ్కు కనెక్షన్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఇక్కడైతే ఆఫ్ ఆన్ అండ్ బటన్స్ ఇస్తారు మనకు. ఇక్కడ ఆఫ్ చేసుకోవచ్చు, ఆన్ చేసుకోవచ్చు. 2 స్టెప్స్ ఉంటాయండి. స్పీడ్ 1లో పెట్టుకోవచ్చు, స్పీడ్ 2లో పెట్టుకోవచ్చు. ఈ హెయిర్ డ్రైయర్ అనేది వేడి గాలి వస్తుందండి, చల్లగాలి వచ్చేటివి కూడా ఉంటాయి. మీ చాయిస్ చూసుకొని బుక్ చేసుకోండి. చూసారా, ప్రోడక్ట్ అనేది ఇలా ఉంటుంది. కంపెనీ వచ్చేసి నోవా కంపెనీ అండి ఇది. నేను దీంతో ఎలా జుట్టు ఆరబెట్టుకోవాలనేది చూపిస్తాను. ఇక్కడ బటన్ అనేది ఇస్తారని చూపించాను కదా మీకు ఆల్రెడీ. ముందుగా ఎందుకు చూపించానంటే, మీకు ఇక్కడ దూరం నుంచి కనిపించదు అని చెప్పి నేను దగ్గర నుంచి చూపించాను. ఇంకా ఆన్ చేసేసుకొని నేను జుట్టు అనేది ఆరబెట్టుకుంటున్నానండి. చూసారా, ఈ విధంగా మనం జుట్టును అనేది ఆరబెట్టేసుకోవచ్చు. ఎటు సైడు తడిగా ఉంటే అటు సైడు మనం ఇలా జుట్టు అనేది ముందుకు వెనక్కి వేసుకుంటూ ఆరబెట్టుకోవచ్చు. చాలా సింపుల్ అండి. ఏంటంటే తెలియని వారు ఉంటారు కదా అని చెప్పి నేను వీడియో చేస్తున్నాను. తెలిసి ఉంటే చూడకండి, స్కిప్ చేసేయండి. ఇంకా ఏంటంటే, ఇది ఆఫీస్కి వెళ్ళే వాళ్ళకి హడావిడిగా ఆఫీస్కి వెళ్ళే వాళ్ళకి చాలా యూజ్ అవుతుందండి ఈ హెయిర్ డ్రైయరు. 2 మినిట్స్లోనే జుట్టు అనేది డ్రై అయిపోతుంది. నేను ఇక్కడ మీకు చూపించడం కోసం అని చెప్పి 5 మినిట్స్ టైం తీసుకున్నాను. ఇంకా ఈ విధంగా మనం ఈ హెయిర్ డ్రైయర్ అనేది దూరంగా పెట్టుకొని జుట్టును ఆరబెట్టుకోవాలి. లేదంటే అందులో ఇక్కడ కడ్డీలు అనేది ఇస్తారు ముందర, అక్కడ మనకి జుట్టు ఇరుక్కుపోతుంది. ఈ జాగ్రత్త కూడా మీరు పాటించాల్సి ఉంటుంది. చూసారా, నేను స్టెప్ బై స్టెప్ చూపిస్తున్నాను. నేను సౌండ్ అనేది కట్ చేయలేదు. మీకు ఈ హెయిర్ డ్రైయర్ సౌండ్ ఎలా వస్తుంది అనేది వినాలి కాబట్టి నేను సౌండ్ అనేది కట్ చేయలేదండి. చూసారా, ఈ విధంగా జుట్టును అనేది ఆరబెట్టుకోవచ్చు. చాలా సింపుల్ కదా. ఇంకా ఈ ప్రోడక్ట్ అనేది పిల్లలు ఉన్న అమ్మళ్ళకు కూడా యూజ్ అవుతుంది. ఎందుకంటే మనం పిల్లలతోని జుట్టు ఆరబెట్టుకోవడం చాలా కష్టమైపోతుంది. అందుకనేసి మనం ఈ హెయిర్ డ్రైయర్ తీసుకున్నామంటే ఒక 2 మినిట్స్కే జుట్టు అనేది డ్రై అయిపోతుందండి. చూసారా, ఆ విధంగా జుట్టును అనేది ఆరబెట్టేసుకోవచ్చు. ఈ ప్రోడక్ట్లో నాకు నచ్చింది ఏంటంటే, ఇలా మనం దీన్ని యూజ్ చేసేటప్పుడు ఇలా స్ట్రైట్ చేసుకోవచ్చు. యూజ్ చేశాక ఇలా ముడుచుకొని బ్యాగ్లో పెట్టేసుకోవచ్చు, ఎక్కడికైనా తీసుకెళ్ళచ్చు ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.